హలో ఫ్రెండ్స్ టెక్పీడియా ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఆండ్రాయిడ్లో కొత్తగా వచ్చిన ఫీచర్ గురించి తెలుసుకోబోతున్నాం ఇలాంటి ఫీచర్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఈ విషయం అందరికీ తెలిసారు తప్పకుండా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఇక లేటెస్ట్ ఆఫర్స్ డీల్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ గ్రూప్ లింక్ పై క్లిక్ చేసి తప్పనిసరిగా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఇక కొత్తగా వచ్చిన ఫీచర్ కోసం తప్పనిసరిగా మీ ఫోన్లో జీబోర్డ్ ఉండాలన్నమాట జీబోర్డ్ అనేది నార్మల్గా ఆండ్రాయిడ్తో వస్తుంది కాబట్టి పర్వాలేదు లేదా మీరు ప్లేస్టోర్ నుంచి కూడా డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఈ కొత్త ఫీచర్ కోసం నార్మల్గా అయితే మనం ఏదైనా థర్డ్ పార్టీ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది కానీ ఇకపై అలా చేయకుండానే కొత్త ఫీచర్ మనం ఎనేబుల్ చేసుకోవచ్చు ఆలస్యం చేయకుండా ఫీచర్ గురించి తెలుసుకుందాం దీనికోసం ముందుగా మీరు ఇక్కడ జీ బటన్ కనిపిస్తుంది కదా ఇక్కడ ట్యాప్ చేయాలి ట్యాప్ చేస్తే విధంగా చాలా ఆప్షన్స్ వస్తాయి ఈ ఆప్షన్స్ అన్నిటితో మనకు పని లేదు ఒక్కదానితోనే పని ఉంది మిగతా ఏంటో మీరు తెలుసుకుందాం అనుకుంటే డిస్క్రిప్షన్లో కీబోర్డ్ ట్రిక్స్ అని ఉంటుంది ఆ వీడియో చూడండి ఇక కొత్తగా వచ్చిన ఫీచర్ కోసం ఇక్కడ చూస్తున్నారు కదా స్క్వేర్ బటన్ కనిపిస్తుంది అక్కడ ట్యాప్ చేయండి ట్యాప్ చేస్తే మనకి విధంగా కొన్ని స్టిక్కర్స్ వస్తాయి ఈ స్టిక్కర్స్ అన్నింటితో మనకు పని లేదు సింపుల్గా ఇక్కడ ప్లస్ బటన్ దగ్గర ట్యాప్ చేసినట్టయితే మనకు గెట్ స్టిక్కర్స్ అని కనిపిస్తుంది గెట్ స్టిక్కర్స్ అంటే మనం డౌన్లోడ్ చేసుకోవాల్సిన పని లేదు మీలా కనిపించే స్టిక్కర్స్ మీరు తయారు చేసుకోవచ్చు దానికోసం ఇక్కడ ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత మీకు చాలా ఆప్షన్స్ వస్తాయి కానీ మీరు ఏవి టచ్ చేయాల్సిన అవసరం లేదు క్రియేట్ దగ్గర ట్యాప్ చేయండి ట్యాప్ చేస్తే మీకు ఇక్కడ ఒక సెల్ఫీ తీసుకోమని అడుగుతుంది అనమాట కానీ మీరు సెల్ఫీ తీసుకునే ముందు తప్పనిసరిగా మీ ఫేస్ ఈ స్క్వేర్స్ మధ్యలో ఉండేలా చూసుకోండి అంటే ఈ అవుట్లైన్స్ ఉన్నాయి కదా బార్డర్స్ ఈ మధ్యలో మీ ఫేస్ ఉండేలా చూసుకొని అప్పుడు కెమెరా బటన్ దగ్గర ట్యాప్ చేయండి నేను ఇప్పుడు ఒక ఫోటో క్లిక్ చేస్తాను మనం ఫోటో క్లిక్ చేసిన తర్వాత కొంత టైం ప్రాసెసింగ్ తీసుకుంటుంది తర్వాత ఈ విధంగా స్క్రీన్ వస్తుంది అనమాట ఇక్కడ మీరు గమనించినట్ మనకి ఈ విధంగా కింద స్టిక్కర్స్ కనిపిస్తాయి మీరు ఎక్కడైనా కానీ ట్యాప్ చేయొచ్చు ప్రాబ్లం లేదు మీకు నచ్చిన దాని దగ్గర ఎక్కడైనా ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా స్క్రీన్ వస్తుంది ఇక్కడ నుంచి మీరు మీలా కనిపించే ఒక స్టిక్కర్ని ఇంకా కస్టమైజ్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు ఫేస్ షేప్ మార్చవచ్చు హెయిర్ స్టైల్ మార్చవచ్చు అంతేకాకుండా ఇక్కడ ముందుకు వెళ్ళినట్టయితే ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి మీరు ఆల్మోస్ట్ అన్నీ కూడా మార్చుకోవచ్చు అనమాట ముందుకు వెళ్ళినట్టయితే మీరు క్యాప్స్ పెట్టుకోవచ్చు ఇంకా షర్ట్ కలర్స్ అవి కూడా మార్చవచ్చు మీకు నచ్చిన విధంగా మార్చుకున్న తర్వాత సేవ్ బటన్ పై ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత మరొకసారి మీకు స్క్రీన్ వస్తుంది ఇక్కడ డన్ బటన్ పై ట్యాప్ చేయండి నెక్స్ట్ మీరు గమనించినట్టయితే మీకు ఎమోజీ మినీ స్వీట్ మినీ ఇంకా బోల్డ్ మినీ అని కనిపిస్తాయి అనమాట మీరు ఏ విధంగా అయితే కస్టమైజ్ చేశారో సేమ్ స్టిక్కర్స్ మీకు ఇక్కడ కనిపిస్తాయి మీరు కావాలనుకుంటే మళ్ళీ కస్టమైజ్ పై ట్యాప్ చేసి ఇంకా దీన్ని మార్చుకోవచ్చు ఇవి కాకుండా స్వీట్ మినీ ఎమోజీ మినీ అని ఉంది కదా ఇవి కూడా మీరు మార్చుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా ఇంతకుముందులాగే మొత్తం అన్ని సెట్టింగ్స్ కూడా మనకు వచ్చాయి మీకు ఏ విధంగా కావాలో ఆ విధంగా దీన్ని మార్చుకోవచ్చు మార్చుకున్న తర్వాత సేవ్ బటన్పై ట్యాప్ చేయండి ట్యాప్ చేసి బ్యాక్ వచ్చినట్టయితే ఆ విధంగా మారిపోతాయి ఒక్కసారి ఇవన్నీ ఓకే అనుకున్న తర్వాత మీరు బ్యాక్ వచ్చేయచ్చు బ్యాక్ వచ్చిన తర్వాత చూసారు కదా మీకు స్టిక్కర్స్ మీరు ఏ స్టిక్కర్స్ అయితే ఇంతకుముందు తయారు చేశారో కస్టమైజ్ చేశారో అవన్నీ కూడా మీకు ఇక్కడ కనిపిస్తాయి మీరు ఇక్కడి నుంచే మీలా కనిపించే స్టిక్కర్స్ అన్నీ కూడా సెండ్ చేసుకోవచ్చు అనమాట మీరు కూడా ఈ ఫీచర్ ట్రై చేసి చూడండి ఎలా ఉందో తప్పనిసరిగా కామెంట్ చేయండి ఒకవేళ మీకు ఈ స్టిక్కర్స్ అప్డేట్ కొత్తగా వచ్చిన అప్డేట్ కనిపించినట్టయితే మీ జీబోడ్ ఒకసారి అప్డేట్ చేసి చూడండి మీకు ఈ ఫీచర్ డెఫినెట్గా కనిపిస్తుంది డేటా వర్షన్ అవసరం లేదు నార్మల్ వర్షన్ స్టేబుల్ వర్షన్లో కూడా మీకు ఈ ఫీచర్ కనిపిస్తుంది అనమాట ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఈ విషయం అందరికీ తెలిసేలా తప్పకుండా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ వచ్చి అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్స్ అలాట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్